ఏమ రాచినా ఏమ వచ్చినా మాట్లాడదా మాట్లాడదా కొంచెం మాట్లాడబా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఒక డిఫరెంట్ ఐటెం చేస్తున్నారబ్బా డైరెక్ట్ చూపిస్తా ముందే చెప్తే బాగుండదు అనమాట చూపిస్తేనే మీకు బాగుంటుంది ఇంకొకటి విషయం ఏంటంటే మా సుచ్చయ్య కూడా ఉన్నాడు ఆ ఐటెం గురించి వాడే చెప్తాడు వాడే మాట్లాడతాడు వాడి ఎంటర్టైన్మెంటే ఎక్కువ కొరుకుంటున్నారు కాబట్టి మొత్తం మా సుచ్చయ్య గురించే ఇప్పటి నుంచి వీడియోస్ ఉంటాయి మీరు కూడా ఫీదా అయిపోతారు ఎందుకంటే మీ కోరిక నేను తీర్చాలి కదబ్బా ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము రోజు మేము వీడియో చేస్తున్నాం మా మాటలు విని మీకు బోర్ వచ్చిండొచ్చు మా సుచ్చయ్య మాటలు ముద్దు ముద్దుగా ఉన్నాయి కాబట్టి చాలామంది కోరుకుంటున్నారు మీ సంతోషాన్ని మేము మిస్ చేయం మీ సంతోషాన్ని కాదనలేం కూడా ఓకే లెట్స్ స్టార్ట్ ది షో ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ గారెలు చేసిన సురు చూడండి అట్లాంటి తిన్నా అట్లాంటివి ఇప్పుడే సాటి పిండి తినేవా అంటే దివ్యా చేతులేటి అయ్యో అవి తినేనాబ్బా గారియ పాపటి చల్లగునేది అవు కాదు అవు కాదు అట్లాంటివి కింద చూడే కింద వేనే ఇది పట్టుకునే ఇది పట్టుకునే ఇవాళ సైడు ఇవాళ సైడు ఈ వారకు అది కాదు ఋషి చెప్పు ఓకే ఋషి చెప్పు నువ్వు తినకుండా టేస్ట్ చెప్పు అంతే నువ్వు తినకుండా కలుతుంది లాస్ట్ గారు ఎత్తుంది బాగుంది లాస్ట్ది కదా మీ సార్ కాలింది పెండం కాలింది నీళ్ళు అంగా ఆబ్జెస్ కది బాగా కాలింది హాయ్ ఫ్రెండ్స్ తిందురండి గారెలు చేసినాను మా ఇంటి దగ్గర నుంచి నేను మొన్న అదే పండగకి పోయినా అని చెప్పినా కదా మా వదిన పాకం పట్టింది గారెల పాకం నాకు ఇంత చేసుకోనేసి కవర్లో పెట్టి పంపించింది నేను నిన్న చూసి ఈరోజుకు 3-4 రోజులు అయ్యా ఇంకా ఇన్ని రోజులు ఎందుకు పెట్టాలి మళ్ళీ ఏమన్నా చెడిపోతుందేమో అనేసి మనకు తెలియదు కదా పెద్దగా అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఉంటుంది అనుకుంటా మినిమం వారం వరకు ఇంకా పిల్లలు కూడా అవి ఇవి అని అడుగుతున్నారు అందుకోసం నేను ఇంకా పెట్టుకున్నా ఇలా అయిపోయి ముందర వచ్చినాను నేను ముందుగానే చెప్పినా ఇంకా ఆయన పని ఆయనకు ఉంటుంది కదబ్బా అట్లనేసి గారెలు అయితే బాగున్నాయి అబ్బా చూడండి ఇదైతే మామూలుగా అయితే ఇరిగిరిగిపోతుండే మా వదినైతే మైదా పిండి కలిపింది నేనైతే గోధుమ పిండి కలిపిన బాగా వచ్చినాయి నాదైతే ఒకటి కూడా చెడిపోలే అంటే ఇట్లా పాయలు పాయలు అయిపోతుంది అన్నట్టు మనం వేస్తాం కదా పాయలు అయిపోతుంది అన్నట్టు తినన్నా చేసినావు అంటే తింటేము టేస్ట్ అయితే బాగున్నాయి అబ్బా మీరు కూడా ఇట్లనే చేసుకొని మీరు కూడా తినండి బాయ్ నువ్వు తిను హలో హాయ్ అబ్బో మా భార్య గారెలు చేసింది ఒకసారి టేస్ట్ చూస్తాను నేను కూడా తుంచిపెట్టింది లేదు తింట చూద్దాం టేస్ట్ ఎట్ ఉందా బాగుంది అబ్బా టేస్ట్ ఇది ఏంటంటే కసకస అంటుంది అది బాగుంటుంది టేస్ట్ అనమాట స్మూత్గా మెత్తగా ఉందనుకో ఏమనిపించదు మన పనుల కింద కొంచెం కసకస గసగస అనిపించింది అనుకో తినేటప్పుడు మంచి తినేటప్పుడు మంచి అనిపిస్తుంది అదొక టేస్ట్ అంతే ఇంక చెప్పేది ఏముంది ఇంక బ్యాల్ ఇప్పుడు అది వేరేలే మన పప్పులో బ్యాల్ వేసుకుంటాం తర్వాత పెట్టుకునేప్పుడు ఆ బ్యాల్ మనకు తినేటప్పుడు భలే అనిపిస్తాయి అట్ట అనమాట
ఇది అట్లా అనిపిస్తుంది. తగినంత స్వీట్ వేసినారు, ఎక్కువ వేయలే. మామూలు వెళ్తే దీనిలో ఎక్కువ స్వీట్ వేస్తుంటారు, నాకు ఎక్కువ స్వీట్ ఉందనుకో అంత అనిపించదు. ఓకే, కరెక్ట్ ఉంది స్వీటు. ఈ వీడియో అయితే ఇంతే బా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, జై హింద్.